ఐటీ రంగంలో లేఆఫ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి ఫ్రెషర్స్ వరకు అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి ఈ భయం మరింత ఎక్కువగా ఉంది. తాజాగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న కంపెనీల జాబితాను నిలిచింది. ప్రస్తుతం గూగుల్ మేనేజర్స్ పూర్ పర్ఫార్మెన్స్ ఎంప్లాయీస్ ను గుర్తించే పనిలో పడ్డారు. కంపెనీ ఆదేశాలతో దాదాపు 6% మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పనితీరు సరిగ్గా లేని 10,000 మంది ఉద్యోగులను దశల వారీగా తొలగించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ర్యాంకింగ్ సిస్టమ్ డేటా ఆధారంగా తక్కువ ర్యాంకింగ్ ఉద్యోగులను తొలగించాలని గూగుల్ మేనేజర్స్ నిర్ణయించుకున్నారు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ కంపెనీ అని చెప్పుకునే గూగుల్ కూడా లేఆఫ్స్ బాటను ఎంచుకోవడంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అటు గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 187,000 మంది పనిచేస్తున్నారు. అయితే ఆల్ఫాబెట్ సంస్థ కూడా తాజాగా వర్క్ ఫోర్స్ను తగ్గించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. 3వ త్రైమాసికంలో $13.9 బిలియన్ నికర లాభం వచ్చినట్లు గూగుల్ ప్రకటించింది. అయితే గతేడాది 3వ త్రైమాసికంతో పోల్చితే గూగుల్ కంపెనీ లాభాలు 27% పడిపోయాయి. నిజానికి గూగుల్కు మొత్తంగా 6% ఆదాయం పెరిగినా లాభంలో తగ్గుదల మాత్రం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఆర్థిక మాంద్యంతోనే ఉద్యోగులను తీసేయాలనుకుంటోంది. మొత్తానికి అమెరికా టెక్ కంపెనీలైన మెటా, ట్విట్టర్, అమెజాన్ కంపెనీలు ఇప్పటికీ కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించగా ట్విట్టర్ మొత్తం ఉద్యోగుల్లో 3% మంది ఉద్యోగులను తీసేసింది. అయితే అమెజాన్లో 2023 వరకు లేఆఫ్స్ కొనసాగవచ్చనే అంచనాలున్నాయి.